నమస్కారం, సత్తనపల్లి న్యూస్ ఛానల్కు స్వాగతం. నేను మీ మారుతి పుల్లారెడ్డి. ఈరోజు మన ఛానల్లో సాహిత్య సంగీత చిత్రీకరణతో కూడిన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు అందించబోతున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను. ప్రముఖ కవి జంజాల పాపయ్య శాస్త్రి గారు వారి కలం నుండి జాలువారిన పద్యాలను గాన గంధర్వుడు ఘంటసాల గానం చేశారు. తేట తెలుగుకు తీపి తేనెను అద్దిన సాటి లేని మేటి కవి మన గుంటూరు వారే అయిన కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. వారు రచించిన పుష్ప విలాపం మనకు సుపరిచితమే. ఘంటసాల గారి సుముద్ర గళంలో విని తరించని తెలుగువారే లేరంటే అతిశయోక్తి కాదేమో. వారి రచనల్లో అదొక్కటే కాదు, ఉదయశ్రీ, సాంధ్యశ్రీ, కుంతీ కుమారి వంటి అమృత గుళికలు ఎన్నో. వాటిల్లో ఘంటసాల గారు తానే స్వరపరిచి పాడిన ఈ బీద పూజ ఉదయశ్రీ ఖండకావ్యంలోనిది. ఊహకందని సృష్టి విలాసాన్ని కీర్తిస్తూ, ఇంత గొప్ప సృష్టిని సృజన చేయటంలో అలసిపోయి ఉంటావు, మా ఇంటికి రమ్మని పిలిచే ఈ చక్కని పద్యాలను మన సత్తనపల్లి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లకి అందజేస్తున్నాం. విని చూసి ఆనందించండి మీకోసం ఈ సుందర పద్య కదమ్మ. ఎవరు నీ కాళ్ళ తప్పుడు? ఎవరూ కాదు, నా ప్రభువే. ప్రభు, నీవు కరుణామయుడు, నీ సృష్టి కరుణామయం. నా ఇంటికి నడిచి వచ్చావా ప్రభు? ఈనాడు నా శిథిర జీవితానికి ఒక మధుర ప్రభాతం, నా హృదయానికి ఒక ఉదయశ్రీ. పుట్టబోయేది పుల్లి బుజాయి కోసమై పొదుపు గిన్నెకు పాలు పోసి పోసి, పుట్టబోయేది పుల్లి బుజాయి కోసమై పొదుపు గిన్నెకు పాలు పోసి పోసి, కలికి వెన్నెలలూరు తలువదో తిళ్ళతో లతలకు మారాకు లతికి అతికి, పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి, తెలవారకుండ మొగ్గలలోన జ్వరబడి వింత వింతల రంగు వేసి వేసి, తెలవారకుండ మొగ్గలలోన జ్వరబడి వింత వింతల రంగు వేసి వేసి, తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయితివే మో దేవాది దేవా, దేవాది దేవా, ఒక నిమేషము కన్నుమూయుదుగా నిరమ్ము రమ్ము, తెరచితి మా కుటీరము తలుపు.
కూర్చుండమాయింతకురితీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరత నుంచి పద్యమునిట మాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంది పూజకై మా వీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులే సమర్పింపనుంది నైవేద్యమిడమాకు నారికేళము లేదు హృదయమే చేతి కందీయను లోటు రానీయను నల్సలోననీకు రమ్ము దయచేయు ఆత్మపీఠము పైకి అమృత చరిచిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు మొలిపించుకొను తండ్రీ